మీకు ఏమైనా పథకాలు అందాయా? ఆ అందే. ఏమి ఇచ్చారమ్మ? అమ్మ ఒడి చిన్న చిన్న లోన్లు అన్ని వచ్చాయి. వాలంటీర్లు బాగా పనిచేస్తున్నారు. ఆ బాగా పని పాలన ఎలా ఉందంటారా? నార్మల్గానే ఉంది. వాలంటీర్లు బాగా పనిచేస్తున్నారా? ఆ వాలంటీర్లు పర్వాలా. ఇక్కడ మనసుందన్ రెడ్డి గారి పాలన ఎలా ఉందండి లోకల్? ఆ పర్లేదు అంటే వాలంటీర్లు పర్లేదు బాగానే చేస్తుంటారు. ఎమ్మెల్యే గారు? ఎమ్మెల్యే గారు కూడా బాగానే చేస్తారు. ఏమంటే ఇబ్బంది ఏమి లేదు, మాకన్నీ బాగా జరుగుతుంది. ఏమైనా పథకాలు అన్నాయండి? అన్నీ అండి అన్నీ. వ్యవస్థ ఎలా పనిచేస్తున్నారు? బాగానే చేస్తున్నారు, ఇబ్బంది ఏమి లేదు, మాకేం ఇబ్బంది లేదు. బాగానే ఉంది, ప్రజల్లో కూడా స్పందన ఉంది. చేసే పనుల్లో లేడీస్ విషయాల్లో కానీ ఇలా లోన్లు విషయాలు, అమ్మ పథకాలు, నవరత్నాల్లో జగన్ పాలన బాగుంది. తిరుపతి ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? జగనే రావాలనుకుంటున్నాం. వాలంటీర్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? బాగుంది, వాళ్ళు కూడా ఎక్కడో ఒకటి రెండు పొరపాట్లు జరుగుతుంటాయి కానీ బాగుంది. ఇక్కడ శ్రీకాళహస్తిలో మనసుదన్ రెడ్డి గారు బాగా ఎలా ఉన్నారు? అందుబాటులో ఉంటారా? లోకల్లోనే ఉంటారు ఆయన, పెద్దగా బయట ఆడిపోయిందిలే. నాలుగు ఎక్కడ పిలిచిన ప్రోగ్రాంలకు రావడం కానీ తిరుగుతూనే ఉంటారు. బాగుంది, పాలన అయితే బాగుందండి, ఎక్సలెంట్ కొనాలి. ఏం నచ్చిందండి బాగా? ఆయన పోల్చుకు ప్రతి ఒక్క పాలన బాగుంది. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వాలంటీర్ వ్యవస్థ అంటే వాళ్ళది కూడా బాగుందండి, ప్రతి ఒక్కటి ఏదైనా కూడా మనకు టయానికి అదే అని అందిస్తున్నారు. ఏం పరిపాలన బాగానే ఉంది. ఏం నచ్చింది మీకు? ఏమైనా అందాయా పథకాలు? పథకాలన్నీ బాగానే ఉన్నాయి. ఏ ప్రభుత్వం పెట్టింది ఇలాగా? ఏ ప్రభుత్వం పెట్టింది ఇట్లాంటి పథకాలు? వాళ్ళ నాన్నగారు 108 కానీ, ఆరోగ్యశ్రీ కార్డు కానీ, ఇట్లాగా ఇప్పుడు జగన్ అన్న వచ్చినాక అమ్మ ఒడి చేనేత, మళ్ళా జగన్ అన్న తోడు అంటే తెలిసిన వరకు చెప్తున్నా, తెలియని ఇంకా చాలా ఉన్నాయి అవి. ఇప్పుడు అమ్మ ఒడి చెప్తున్నాను, ఫ్యూచర్లో తాగకముందు ఒకలాగా తాగినాక ఒకలాగా ఉండేవాళ్ళు వేరు, వాళ్ళు వేయని వేయి పని. మా మహిళలందరూ వేసినా కూడా గెలుస్తాడు జగన్ అన్న. ఇట్లా నాయకుడు మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటాం ఇప్పుడు కూడా. అంటే ఇప్పుడు 15,000 రూపాయలు ఇట్లా ఎంతోమందికి, ఎన్నో వేల మందికి ఇచ్చారు. ఈ ఒక అవసరానికి మనకు తోడే కదా చెప్తా. ఇప్పుడు 10 రూపాయలు ఏమన్నా టీ తాగాలంటే ఇచ్చేవాళ్ళు లేరు. మరి 15,000 మన అకౌంట్లో అది నిజమా ఉట్టిదా అని కూడా లేకుండా పర్మనెంట్ మన అకౌంట్లో పడిపోతుంది అమౌంట్. పడిపోయినాయి, వస్తాయి. ఈ రేపు కూడా మళ్ళా రేపు జనవరిలో పడుతుంది అని టీచర్లు కూడా చెప్పుండారు. మళ్ళీ ఇంకొక బిడ్డ కూడా వేస్తామని అనుండారు. ఒకటి చాలు, ఇట్లా చాలామంది ఉన్నారు కాబట్టి ఒకటి చాలు. దీంతో మితంగా ఆపకుండా ఇట్లాగా వస్తే కొన్ని కుటుంబాలు బాగుపడతాయి. తిరుపతి ఉప ఎన్నికల్లో ఇప్పుడు మళ్ళీ తిరుపతిలో ఉప ఎన్నిక ఉంది, పార్టీ గెలుస్తుందనుకుంటున్నారు? ఇప్పుడు ఏ పార్టీ గెలిచింది అనేది కాదు మనకి లెక్క, మన పార్టీ రావాలనే కోరుకుంటాం. ఇట్లా అది వస్తుంది. వాలంటీర్లు బాగా పనిచేస్తున్నారు బ్రహ్మాండంగా. ఇదివరకు ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి ఆయనతో మాట్లాడుకోవాలా, మున్సిపాలిటీ కమిషనర్ కాడికి పోండి, ఇట్లంతా లేకుండా మన ఇళ్ళ కడికే వాలంటీర్ వచ్చి అక్క మీకేం కావాలి, మీకు అదే పింఛన్ ఇచ్చే వాళ్ళకి 5 గంటలకు తలుపు తట్టి పింఛన్ ఇస్తున్నారు వాలంటీర్లు. ఇట్లా చాలామందికి ఉపయోగమే కానీ నష్టమైతే లేదన్నా నాకు తెలిసి. పేద ప్రజలందరూ ఆనందంగా ఉన్నారంటారా? బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా. ఏ మిగతా పార్టీ వాళ్ళ గురించి నాకు తెలియదు కానీ మనకైతే జగన్ చేసేది మంచి. ఇంతకుముందు చంద్రబాబు గారి పాలన చూశారు కదా? చూశాం. దాంతో పోలిస్తే ఎలా అనిపిస్తుంది? ఇదే రైట్ అనిపిస్తుంది, బాగుంది. మళ్ళీ జగనే కావాలా? కావాలి, మళ్ళీ మళ్ళీ కావాలి. నువ్వు చెప్పు, నువ్వు వెళ్తున్నావు స్కూల్కి వెళ్తున్నావా? గోరుముద్ద పథకం అన్నం పెడుతున్నారా? ఏమేమి పెడుతున్నారు? మామూలుకి ఒక రోజుకి ఒక కూర పెడతారు సార్, పప్పు ఒక రోజు, పప్పు సాంబారు, గుడ్డు. ఇంతకుముందుతో పోలిస్తే ఇప్పుడు ఎట్టుంది? ఇప్పుడే బాగుంది సార్. మీ ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారా స్కూల్కి? బాగా ఎలా ఉంది జగన్ గారి పాలన, ఇవన్నీ పథకాలు ఎలా అనిపిస్తున్నాయి? బాగుంది. ఏం చేయటం లేదు, జగన్కి మేము ఓట్లు వేసినాం. ఇంతమంది నాకు అంతమంది బండ్లు పెడుతున్నారు రోడ్డు మీద, వాళ్ళకి అంత తరమటం లేదు సార్. మాకు ఏమో, మేము ఓట్లు వేస్తే మాకు రేషన్ కార్డు ఉంది, మాకు రేషన్ కార్డు ఉంది, ఆధార్ కార్డు ఉంది, పాన్ కార్డు ఉంది, ఓట్లు ఉంది, అన్నీ వేస్తూనే ఉన్నాం సార్, అన్నీ వేస్తున్నాం సార్ జగన్కి. కానీ ఇంతమందికి రోడ్డు మీద బండ్లు పెట్టిస్తున్నారు. మాకు నక్కలలోకి చూస్తే ఒక ఇల్లు లేదు, ఒక వాకి లేదు, ఇప్పుడు లేదు సార్, ఇంకా నుంచి అందలేదు సార్ మాకు. ఇప్పుడు ఏమంటే వాన వస్తే కూడా ఇట్నే రోడ్డు మీద నిలబడాలి, నీళ్ళు వస్తే కూడా ఇట్నే రోడ్డు మీద పండుకోవడం, ఓట్లు అన్నీ వేస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఏమంటే రోడ్డు కూడా ఏదో చిన్న బండి సార్ మాది, అంతమంది ఈ కోనర్ కూడా అంతమంది అంగలోళ్ళకి బండిలు పెట్టిస్తారు. మా పోటీ వాళ్ళకి ఒక బండి 4-5 మంది బిడ్డలు నేను బతికించుకోవాలి, అది కూడా రోడ్డు మీద పెట్టిస్తే బండి లాగి లాగి తరిమి తంతున్నారు సార్.
మాకు లేని ముగ్గురు చెప్పినాం సార్. పోలీసు వాళ్ళు పెట్టినట్టలేదు, పోలీసు వాళ్ళు పెట్టినట్టలేదు సార్, ట్రాఫిక్ వాళ్ళు పెట్టినట్టలేదు, అందరికి పెట్టిస్తుండారు, మాకు పెట్టినట్టలేదు. మమ్మల్నే తరుముతుండారు, మమ్మల్నే తోలుతుండారు, మమ్మల్నే పంపిస్తుండారు. ఓట్లు టైంకి వస్తే మాత్రం 80-90 ఓట్లు వేపిస్తున్నాం సార్. మాకు లేని వాళ్ళకి మా నోట్లోనే మట్టి కొడుతుంటారు. మేము ఎంత చేస్తుంటే కూడా మాకు ఇక్కడ ఉండేదానికి అంత స్థావు లేదు, మాకు ఇల్లు ఆకి లేదు, మాకు ఉండేదానికి కాలువ మీద ఉండం. అప్పుడు కూడా వాన వస్తే కూడా ఇట్టే తడస్తాం. మా బిడ్డల పాపల్ని ఉయ్యల్లో పెట్టుకొని మేము ఇట్టే తడవాల, మాకు ఇల్లు ఆకి లేదు సార్. దానివల్లే మేము చెప్తుండం, మమ్మ వాలంటీర్లు చేస్తుండరు సార్, లేని కాగితాలకి దానికి దీనికి మంచితనంగా వాలంటీర్లు చేస్తుంటారు సార్. ఆ వాలంటీర్లకు మేము తప్పు చెప్పటం లేదు, తప్పు ఏం చేయటం లేదు సార్. మేము ఉండేది ఏమంటే వాలంటీర్లు ఇప్పుడే మొదలేసినారు సార్, రేషన్ కార్డులు పాన్ కార్డులు అన్నీ తీసి ఇచ్చేసినారు సార్. మాకు ఉంటారు అదంతా తీసి ఈ నెల నుండి ఇళ్ళ పట్టాలు ఇస్తానంటున్నారు. ఈ నెల 25 నుండి మీరు అప్లై చేసుకోండి. ఇల్లు తలలు ఇచ్చి మాకు కడుపు నిండు సార్. మాకు 4 పూట్ల అన్నం రావాలంటే మా బిడ్డలకి అన్నం పెట్టాలంటే మేము ఎక్కడ రోడ్ల మీద నిలబడి మేము అంత సంపర్చుకొని మా బిడ్డలకి అన్నం పెట్టుకోవాలి. మాకు పెద్ద పెద్ద బిల్డింగ్లు లేవు, ఇక్కడ రూములు లేవు. మేము ఉండేదానికే మాకు అంత స్థలం ఉంటేనే మేము ఏదో సంపరిచి వాళ్ళకి ఇస్తాం, లేదంటే ఏం లేదు. మా బిడ్డలకి అట్నే ఒళ్ళో పెట్టుకొని మేము పస్తులు ఉంటే మా బిడ్డలకి పస్తులు పెట్టుకోవాలి. దానివల్లే చెప్తున్నాం సార్, మాకు అసలు మాకు బతుకు తెరువు చూపిమని చెప్పండి సార్. మాకు బతుకు తెరువు చెప్పమని చెప్పండి. ఉండేది సార్ 4-5 బండ్లు వేసాం, ఉండేది 2 బండ్లు సార్. ఇంతమందికి అంగుళ్ళని చేపిస్తే మా అంగుళ్ళు పెడితే తరిమి తరిమి అనుకోవద్దు. లేని మాటలు అంటున్నారు సార్, లేని పోని మాట చెప్తున్నారు సార్. మాకు ఒక ఏ బతుకు బతుకే బతకాలి సార్. మాకు అద్దాలు దువ్వెలు అమ్మేది మేము, మన అద్దాలు దువ్వెలు అమ్ముతున్నాం సార్. ఈ కోనేర దాకా ఈ కసి దాకా మొత్తం అంగళ్ళు ఉన్నాయి. ఏది అద్దాలు అవి బండ్లు అన్నీ అంటే కూరకాయలు బండ్లు మొత్తం బండ్లు పెడుతున్నాం. మాకు మొట్టు సామాన్ చిన్న చిన్న బండి సార్, అది తోలుచుకొని అమ్ముకుంటేనే 100-200 అయితే మేము పిల్లకాయలు జీవనం బతికేది సార్. ఆ బండి తీసుకొని పోయి నట్టుకొని పోమంటే ఎక్కడ ఈ 30 సంవత్సరం నుంచి ఉన్నాం సార్. మాకు ఇల్లు లేదు, 30-40 సంవత్సరాల దాకా ఉన్నాం సార్. ఏ ఒక ఇల్లు లేదు, వాకి లేదు, కలిసి ఒక 100-200 మంది బతుకుంది. వైఎస్ఆర్ బొమ్మ పట్టుకొని ఉన్నాం సార్, మేము వైఎస్ఆర్ బొమ్మ పట్టుకొని ఉన్నాం. మాకు దిక్కు లేదు, ఎంతమంది మొగ్గోళ్ళు వస్తే కూడా తరిమేది, సంవత్సరం వాళ్ళు కూడా వచ్చి పక్కల్లో పనుకునేది, మా సంచులు దొంగతనం చేసేది, మా ఇల్లు వాకిలు దొంగతనం చేసేది, మా సెల్ ఫోన్లు దొంగతనం చేసేది. అప్పుడు కూడా పోలీస్ స్టేషన్ ముందరగా ఉంటే కూడా మాకు వసతి లేదు, మాకు చూసిన వాళ్ళు లేరు, మాకు దిక్కు లేరు, మాకు ఎవరు బతుకు లేదు. మీకు ఎప్పుడంటే మాకు ఉండేది ఒక్కటే బతుకు, ఆయనకు ఓట్లు వేసినా మమ్మల్ని ఏం చూపిస్తారో అదో వైఎస్ఆర్ కాడ ఉన్నాం సామె. మీకేం పథకాలు రావట్లేదా? ఏం లేదు సామె, ఏమి ఇవ్వటం లేదు. అది అది పింఛన్ కూడా రేపు రాసిచ్చినాం. ఒక్క ఆమెకి వస్తుంది, ఈ ఒక్క ఆమెకి వస్తుంది సామె. ఈ ఒక్క ఆమెకి పింఛన్ వస్తే 10 మంది బతుకుతామా? ఇచ్చేది 2,000, మనోళ్ళు మనోరోళ్ళు 15 మంది, కూతుర్లు 7 మంది, కొడుకులు 3, 10 మంది ఈమెకి సంతానం. దానికి అంతమందికి 2,000 తీసుకొని ఆమె బతికిస్తుందా? ఆ రోడ్డు మీద అంగడి పెడితేనే మాకు బతుకుతారు. అది కూడా పెట్టొద్దు, మీరు లేచేయండి లేచేయండి అంటే మేము ఏడపోవాలా? మేము ఎక్కడ పోయి బతకాలా? మాకు ఉండేదానికి స్థావు చూపించండి, మాకు అంతంత అంగళ్ళు చూపించండి, మేము కూడా బతికేదానికి ఒక దారి చూపిస్తే అయ్యగారి పేరు చెప్పి మేము కూడా ఒక అంగడి పెట్టుకొని మేము సుఖంగా బతుకుతాం. ఓకే, లేదంటే మా సావు మాత్రం ఆ సార్ చూస్తారు, అక్కడనే పంపిస్తాం ఈ కాళహస్తిలో. మా సావు వాళ్ళు చూడాలంటే, మా బిడ్డల పాపలు సావు చూడాలంటే ఈ మున్సిపల్ ఇది మనం ఇది పెద్ద పెద్ద తుఫాన్లో సావు లేదు సమయం. ఆకలికి చచ్చిపోతాం, ఆకలికి చచ్చిపోతాం. మేము సంపర్ధనలు ఇల్లు వాకిలు మిల్టీలు బిద్ది అడగలేదు సమయం. మా బిడ్డలకి అంత గుడ్డ మాకు అంత అన్నం రెడ్డి గారికి పోవాల సమయం, పోవాల సమయం. మేము పోలేదు, చేస్తుంటారు సమయం. మేము పోతాం, ఇవాళ ఉంటారు, మీరు చెప్తాము. మేము చెప్తాం.